ఈరోజు ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో మాకు నమ్మదగిన సమాచారం రాగా ఒక కార్లో దాదాపు ఒక 5 కేజీల గాంజా సప్లై చేస్తున్నారన్న సమాచారం రాగా మేము నా సిబ్బందితో కలిసి వెళ్లి మలగుండూరు చెరువు కట్ట దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా TR02EW2172 అనే కార్లో గాంజా సప్లై చేయడం జరిగింది. మేము ఆపి ఆ కార్ని చెక్ చేయగా అందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు మరియు ఒక 5 కేజీ గాంజా దొరికింది. వెంటనే మేము తహసీల్దార్ గారిని పిలిపించి దాన్ని పంచనామా చేయించడం జరిగింది. వాళ్ళు పంచనామా చేయగా వాళ్ళు చెప్పింది ఏమంటే వారు రెగ్యులర్గా ఆదిలాబాద్ నుంచి తీసుకొచ్చి కరీంనగర్ తర్వాత హన్మకొండలోని స్టూడెంట్స్కి తక్కువ రేటు తీసుకొచ్చి ఎక్కువ రేటుకు అమ్ముతున్నామని చెప్పడం జరిగింది. వారి పేరు గుగులోతు నరేష్, తర్వాత పసుల ప్రసాద్, ఇంకో అతను సాయి వెంకట అని ఉన్నారు. వీళ్ళు 3వ తారీఖు నైట్ ఒక కారు రెంట్ తీసుకుని వరంగల్లో 4వ తారీఖు ఉదయం తెల్లార గంట సమయంలో ఆదిలాబాద్ బయలుదేరి వెళ్ళిపోయారు. తర్వాత అక్కడ గంజాయి తీసుకొని ఒక 10 కేజీ గంజాయి కొనుక్కొని తర్వాత రిటర్న్లో బయలుదేరడం జరిగింది. ఈవినింగ్ సమయంలో నిన్న సాయంత్రం సమయంలో వచ్చేటప్పుడు ఒక 5 కేజీస్ ఎవరో గుర్తెలిని వ్యక్తికి అమ్ముకున్నారు. అట్లా 20,000 రూపీస్ వారికి గెయిన్ చేయడం జరిగింది. తర్వాత మనకం కర్నూలు డిస్టిక్ నైట్ టైంలో ఎంటర్ అయిన తర్వాత LMDకి సంబంధించి ఒక విష్ణు అనే అబ్బాయికి ఒక 200 గ్రామ్స్ కన్సూమ్ కోసం అమ్మడం జరిగింది. తర్వాత మిగిలిన గంజాయి పట్టుకొని ఈరోజు ఉదయం 9 గంటలకు హన్మకొండ బయలుదేరి వస్తుండగా నర్గమధులు మానకుండ్ర వద్ద మేము వెహికల్ చెకింగ్ చేస్తూ వాళ్ళను పట్టుకోవడం జరిగినది. ఇటు గంజా 5 కేజీల గంజాయి మరియు కారు మరియు 20,000 రూపాయలను వారి వద్ద నుండి మేము స్వాధీనపరచుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం అనేది. ముఖ్యంగా యువతకు స్టూడెంట్స్కు నేను చెప్పేది ఏమనగా ఎవరు కూడా ఈ గంజాయి మెనసికి బానిస కావద్దు. దీన్ని అడిక్ట్ అయిన వారు విచక్షణ జ్ఞానం కోల్పోయి వారు ఏం చేస్తున్నారో వారికి తెలియని పరిస్థితిలో ఘోరమైన నేరాలు, తర్వాత దోపిడీలు, దొంగతనాలు, మహిళలపై అఘాతాలు చేయడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా మీ పిల్లల మీద ఒక కన్నేసి ఉంచి ఇలాంటి కార్యక్రమాలు వారిని దూరంగా ఉంచుకోవాలని కోరుతున్నాము. గౌరవ కమిషనర్ పోలీస్ సిపి గారి ఆదేశాల మేరకు మేము ఈ గంజాయి మరియు స్పూరియస్ సీడ్స్, తర్వాత గుట్కా మీద రేట్ చేయడం జరుగుతుంది. సిపి గారి ఆదేశాల ద్వారా ఈ కేసు నమోదు చేసి వారిని కోర్టుకు పంపించడం జరిగింది.